వెల్కమ్ బ్యాక్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్ గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. గుంటూరు 1, 2తో పాటు మంగళగిరి, తెనాలి, పొన్నూరు, బాపట్ల, రేపల్లె, వినుకుండ, నర్సరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్లకు చెందిన బస్సులన్నీ పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్ కు మద్దతు పలుకుతూ కావల్లో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రహదారిపై నిరసనకు దిగారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన బంద్ తో అన్ని విద్యా సంస్థలు, విద్యాలయాలు మూతపడ్డాయి. బంద్ కు లారీ యాజమాన్యం సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇక ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సైతం బంద్ కు సంఘీభావం ప్రకటించింది. బంద్ నేపథ్యంలో 1 గంట వరకు బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. మధ్యాహ్నం తర్వాత బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు రాష్ట వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చాయి వామపక్షాలు. ఇక ఈ నేపథ్యంలోనే మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. ఓవర్ టు యు క్రాంతి. మధు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. విశాఖపట్నంలో కూడా పూర్తిగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అధికార పక్ష పార్టీతో పాటు అన్ని రాజకీయ పక్ష పార్టీలు, బీజేపీ, జనసేన మినహా అందరూ కూడా ఇక్కడ బంద్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా బంద్లో పాల్గొంటున్నారు. అటు ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలతో పాటు అందరూ కూడా ఇక్కడ బంద్కు సంబంధించి పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. దాదాపు ఉదయం 6 గంటల నుంచి కూడా అందరూ రోడ్లపైకి వచ్చి అటు ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తను తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం 6 గంటల నుంచి కూడా బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమైంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో పిలిపిందో ఆ పిలుపు మేరకు కూడా ఆ బస్సులన్నీ కూడా అక్కడ ప్రభుత్వానికి సంబంధించి బస్సు డిపోలకే పరిమితం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగా అటు కార్మికులందరూ కూడా బస్సు డిపోల వద్దే వారి నిరసన అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే ధర్మశ్రీ ఉన్నారు. సార్, చెప్పండి, ఎలా కొనసాగుతుంది బంద్కు సంబంధించి? స్టీల్ ప్లాంట్ అంశం మీద వైసీపీ ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ డిజిన్వెస్ట్మెంట్ విషయంలో అయితే మాత్రం పూర్తి వ్యతిరేకిస్తున్నాం. మాది పూర్తిగా ఇది పబ్లిక్ సెక్టార్లో ఉండాలని, ముఖ్యంగా ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేమైతే మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాం. ఇదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు. విశాఖ ఉక్కు అది ఆంధ్రుల హక్కు అనేది ఏ విధంగా అయితే నినాదం ఉందో, విశాఖ ఉక్కు మా ప్రాంతానికి అది ఒకటే దిక్కు, అది లేకపోతే లేదు మాకు లక్కు అనే దీంతో ప్రజలందరూ కూడా భయాందోళనతో చెందుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం దిగి రావాలా. దిగి రాకుండా ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు కానీ, విద్యావేత్తలు కానీ, సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, వామపక్షాలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, పెద్ద ఎత్తున అన్ని పక్షాలు కూడా ముందుకొచ్చి ఈరోజు ఇంత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నా. కారణం ఏంటంటే అది ఒక ప్రైవేట్ ఒక ఫ్యాక్టరీ వ్యాపారవ్యాప్తమైన దీంతో చూడకూడదు. ఈ ప్రాంతాలకి, ఈ ప్రాంతంలో దానికి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని 100 సంస్థలు ఈరోజు దాని మీద ఉపాధి ఉద్యోగ అవకాశాలు
ఉండి లక్ష కుటుంబాలు ఆధారపడినటువంటి పరిస్థితి ఒక భాగం అయితే ఇక ఇంకో రకంగా వెల్ఫేర్ పరంగా కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సీజీఎఫ్ గ్రాంట్లు ఇవన్నీ తీసుకొచ్చి రోడ్లు ఆధునికరణ విషయంలో కానీ విద్యుత్ అలంకరణ విషయంలో కానీ అన్నీ కూడా ఈ ప్రాంతంలో కొన్ని కుటుంబాలకి ఉపాధి దొరికే విషయంలో కానీ మన అది లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. అంత్యంత గట్టిగా ఫైట్ చేస్తున్నాం. రైట్ఫుల్గా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది పబ్లిక్ సెక్టర్లో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాలను పరిగణలో తీసుకొని అవసరమైతే దాని ప్రత్యామ్నాయ దిశలో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు అది ఆ నిర్ణయాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సార్, మీరు చెప్పండి, ఎనకోపల్లి ఎమ్మెల్యే గురువార అమర్నాథ్, మీరు ఎంతో చురుగ్గా ఆ ప్రాంత వాసులుగా కూడా ఈ ఏదైతే ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు, ఈరోజు సీఎం పిలుపు మేరకు కూడా బంద్లో పాల్గొనడం జరిగింది, అసలు ఎలా చూడవచ్చు ఓవరాల్గా ఈ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి? ఇది సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఇది సహజంగా వాళ్ళందరూ వాళ్ళే ప్రభుత్వం వచ్చి ఇక్కడ పెట్టేసి కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి 30 సంవత్సరాల తర్వాత లాభ నష్టాలు చూపించి ఈరోజు అమ్మేసుకుంటాం అంటే ఎవరు పెద్ద మాట్లాడకపోదు. కానీ ఆ కంపెనీ తాలూకు బ్యాక్గ్రౌండ్, అసలు కంపెనీ రావడానికి గల కారణం దానికి పడినటువంటి రాష్ట్ర ప్రజలు పడినటువంటి శ్రమ, జరిగినటువంటి పోరాటాలు, కోల్పోయినటువంటి ప్రాణాలు, ఇవన్నీ కూడా మ్యాటర్స్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి చెప్తున్నారు. అంటే ఆ కంపెనీని తీసుకురావడానికి ఇన్ని కష్టాలు పడ్డాం, 32 మంది ప్రాణాలు కోల్పోయాం, ఆ దగ్గర 4-5 సంవత్సరాలు పోరాటాలు చేశాం. ఇందిరాగాంధీ లాంటి వ్యక్తిని ప్రపంచంలోనే అప్పటికే శక్తివంతమైనటువంటి మహిళా నాయకురాలు ఉన్నటువంటి ఇందిరాగాంధీ మెడల వంచి ఈరోజు ఆ రోజు సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటైజ్ చేస్తామంటే 26,000 ఎకరాలు భూములు పోయి, దాదాపు 64 గ్రామాలు రోడ్డున పడిపోయి, ఈరోజు ఇప్పటికీ 16,500 మంది ఆర్కార్లకు సంబంధించి ఇంకో సగం మందికి ఇంకా ఉద్యోగాలు రాక, ఇప్పటికే 40 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తూ ఇప్పుడు తీసుకుని వెళ్ళి ఎవరు ప్రైవేటైజ్ చేసేస్తాను అని అంటే ఈరోజు ఎవరు కూడా ఒప్పుకునేటువంటి దానికి సిద్ధంగా లేరు. మరి ముఖ్యంగా ఈరోజు జింక్ గురించి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే జింక్ ఏమైపోయిందో చూడండి. జింక్ ఎవరి టైంలో అయింది ప్రైవేటైజ్? ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు లేడా, లేదా ఆ రోజు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా లేదా? ఆ రోజు ఎన్డీఏ టైంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్గా ఉంటూ జింక్ని వేదంతాకి ఇచ్చేశాడు. ఈరోజు జింక్లో ఉద్యోగాలు పోయినటువంటి రోడ్డు మీద పడిపోయినటువంటి కార్మికులను అడిగితే చెప్తారు ఆ ప్రైవేటైజ్ అయితే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో. లేదా బెల్ కార్మికులు లేదా షిప్ యార్డ్ కార్మికులు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాపాడబట్టి ఈరోజు ఆరాలన ఈరోజు సవ్యంగా బతికే, ఈరోజు జింక్లో మా తాలూకు భూములు పోయాయి, స్టీల్ ప్లాంట్లో భూములు పోయాయి, ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు, ఆ ప్రాంతంలో అటువంటి ఇండస్ట్రీస్ వస్తే నలుగురికి ఉపయోగపడుతుంది, కొన్ని వేలాది మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఓన్లీ గాజువాకలో భూములు పోయినటువంటి మేమే కాదు కదా, ఈరోజు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు, ప్రత్యక్షంగా చేస్తూ ఉన్నారు, పరోక్షంగా చేస్తూ ఉన్నారు, దాదాపు 40-50 వేల మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతమందికి రేపు పొద్దున ఏమంటారు ప్రైవేట్ కంపెనీకి గవర్నమెంట్ కంపెనీకి ఉన్నటువంటి తేడా ఏంటి? గవర్నమెంట్ కంపెనీ అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తారు, 8 అవర్స్ డ్యూటీ చేస్తారు. రేపు ప్రైవేట్ కంపెనీకి ఇస్తే ఏమంటాడు, ఒకరితోనే 12 గంటలు 14 గంటలు ఉద్యోగం చేయిస్తాడు, 40 వేల మందిని 10 వేల మంది చేస్తాడు, 30 వేల మంది రోడ్లు పడిపోతారు. సో వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? దాని అందరికీ కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మా స్టాండ్ అయితే క్లియరు, రేపు అసెంబ్లీ ఎప్పుడైతే పెడతామో అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకం అని చెప్పి చెప్తాం. గట్టిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా వాణిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిని ఈరోజు చూడండి. బస్ డిపో గతంలో అనేక పోరాటాలు అయ్యాయి, ఈ రోజున తెలుగుదేశం పార్టీ బంద్కి మేము పిలుపునిచ్చినప్పుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చారా? ఈరోజు ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీని షట్డౌన్ చేశాం, ఈరోజు బంద్కి మద్దతు తెలిపాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీకి నష్టం వచ్చినా సరే ఈరోజు మేము ముందుకు వచ్చాం. కానీ మేము మా తాలూకు చిత్తశుద్ధి అధికారంలో ఉండి మా తాలూకు చిత్తశుద్ధిని ఈ పోరాటానికి మా మద్దతుని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, కంపెనీ పక్షాన్ని నిలబడతాం, కంపెనీ కార్మికుల పక్షాన్ని నిలబడతాం, ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకం అని చెప్పి చాటి చెప్తాం. అయితే కేంద్రంతో పోరాడాల్సిన అధికార పక్ష పార్టీ ఆ స్థాయిలో పోరాటం చేయట్లేదు అనేది కూడా ప్రతిపక్షాల నుంచి ఒక వాదన వినిపిస్తుంది, దాన్ని ఎంతవరకు చూడొచ్చు? మన తాలూకు చిత్తశుద్ధి ఇంపార్టెంట్. స్థాయి అని అంటే రోడ్డు ఎక్కి బట్టలు చింపేసుకొని మా ఈరోజు బస్సులు తగలబెట్టేసి ఇటువంటివి కాదు కదా, మా తాలూకు చిత్తశుద్ధి అనేటువంటిది ఇంపార్టెంట్. దానికి ఒక ప్రణాళిక చేస్తాం, ప్రణాళిక ప్రకారం వెళ్తాం. ఈరోజు మాకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఈరోజు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. మేము ఒక ఫేస్డ్ వైజ్ వెళ్తున్నాం. మొన్న లేఖ రాశాం, స్పందన రాలేదు. రేపు అసెంబ్లీలో తీర్మానం పెడతాం, తీర్మానం పెట్టి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తాం. మా ప్రజల తాలూకా వాణిని ఈ ప్రాంతంలో ప్రజల తాలూకు ఉద్దేశాన్ని కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్తాం. సో ఇట్స్ ఎ ప్రొసీజరల్ యాక్టివిటీ. మేము పోరాటాన్ని ప్రొసీజర్గా తీసుకెళ్ళి వెళ్తాం. ముందే పెద్ద ఎత్తున పోరాటం చేసి దాన్ని నీరుగార్చాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఈ పోరాటాన్ని సవ్యంగా ముందుకు తీసుకుని వెళ్తాం. పోరాటం అంతిమ లక్ష్యం
ప్రైవేటీకరణ అడ్డుకునేటువంటి కార్యక్రమం అనేటువంటిది మా ప్రభుత్వం తాలూకు లక్ష్యం. ఆ దిశగా ముందుకెళ్తాం. మా చిత్తశుద్ధి అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈ రోజుకి బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ లాంటి వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రైవేటీకరణ అంశం అనేది ఇప్పుడు వెంటనే జరిగేది కాదు, లాంగ్ రన్ ప్రాసెస్లో జరుగుద్ది కానీ అనేది స్టేట్మెంట్లు ఇస్తున్నారు. జరగదు అనేది కూడా అక్కడ ఖండించిన పరిస్థితి కనపడుతుంది. అది ఎలా చూడొచ్చు? అసలు వాళ్ళకి ప్రజల్లో ఓట్లు లేవు, ప్రజల్లో బలం లేదు, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చోటు లేదు. వాళ్ళు ఏంటంటే కక్ష సాధింపు. మాకు ప్రజలు ఓట్లు లేనప్పుడు మేము ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమల కోసం, ప్రభుత్వ రంగ పరిశ్రమల కోసం, ప్రజల కోసం ఎందుకు ఆలోచించాలనేటువంటి దృక్పథంతో ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఈరోజు అనేక ఈరోజు గుజరాత్లో కొన్ని సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్న ఎందుకు నడుపుతా ఉన్నారు? అంటే ఆ రాష్ట్రంకి ఒక నాయకు, మన రాష్ట్రంకి ఒక నాయకు అనేటువంటిది కాదు కదా. ఏదన్నా సరే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి, దానికి సంబంధించి వారి స్టాండ్ చెప్పాలి. ఈరోజు బంద్కు కూడా సహకరించేటువంటి పరిస్థితి లేదు, మద్దతు తెలపలేదు. రేపు రానటువంటి కాలంలో తప్పకుండా ప్రజలు ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తారు. ఇప్పటికన్నా వారు తాలూకా స్టాండ్ని మార్చుకొని ప్రైవేటైజేషన్కి మేము వ్యతిరేకం, మేము ప్రైవేటైజ్ చేయమనేటువంటి మాట వారు నోటంటే వస్తే ఈ రాష్ట్రంలో తిరిగేటువంటి దానికి అవకాశం ఉంటుంది. బీజేపీతో పాటు కలిసి జనసేన కూడా ఇక్కడ బంద్లో కూడా పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. అది ఎలా చూడొచ్చు? ఒక పక్క ఇద్దరు కూడా కలిసి నడుస్తున్న పరిస్థితి. జనసేన ఈజ్ ఏ పొలిటికల్ కాల్ షీట్స్ అండ్ ఇప్పుడు సినిమా కాల్ షీట్స్ ఇచ్చేటువంటి నాయకుడు ఆయన. సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు సినిమా కాల్ షీట్స్, పొలిటికల్గా వేడి ఉన్నప్పుడు పొలిటికల్ కాల్ షీట్స్. అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడి మన సమయం వృధా చేసుకోవడం అనేటువంటి అనవసరం. ఈ రాష్ట్రం గాజువాకలో పోటీ చేసి గాజువాకలో 55,000 మంది ఓట్లేస్తే, గాజువాక ఉక్కు పరిశ్రమ కష్టం వస్తే కనీసం అడుగు పెట్టినటువంటి వ్యక్తి గురించి నన్ను ఏం మాట్లాడమంటారు? అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడి మన సమయం వృధా చేసుకోవడం, ఈ పోరాటాలను అటువంటి వాళ్ళని తీసుకుని వచ్చి పోరాటానికి నష్టం కలిగించడం మాకైతే ఇష్టం లేదు.